కోసం కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. స్టైల్ మార్చారు చంద్రబాబు. కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కొత్త కాన్వాయ్ కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్లు 11 టాయిట వాహనాలు మీరు చూస్తున్నారు. 11 వాహనాలు 2 సిగ్నల్ జామర్ల కోసం కేటాయించడం జరిగింది. వాహనాలకు 393 నెంబర్ ప్లేట్ను అమర్చారు. ఇక తాడేపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీస్లో రెడీగా ఉన్నాయి ఆ కాన్వాయ్ వెహికల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముఖ్యమంత్రిగా 12 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ను సిద్ధం చేస్తుంది ఇంటెలిజెన్స్. స్టైల్ మార్చారు ఆయన. కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్లో కొత్త కాన్వాయ్ కనిపిస్తోంది. గతంలో బ్లాక్ కాన్వాయ్ని చూసాం, ఆ తర్వాత కాస్త సిల్వర్ కలర్లో కనిపించిన కాన్వాయ్ని చూసాం, ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్లో కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్లో కొత్త కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్లు 11 టొయోటా వాహనాలని మనం చూస్తున్నాం. ఈ 11 వాహనాల్లో 2 సిగ్నల్ జామర్స్ కోసం కేటాయించారు. వాహనాలకు 393 నెంబర్ ప్లేట్ను అమర్చారు. తాడేపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీస్లో రెడీగా ఉన్న కాన్వాయ్కి సంబంధించిన ఇమేజెస్ మనం చూస్తున్నాం, ఆ వెహికల్స్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య సాధారణంగా ల్యాండ్ క్రూజర్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న పరిస్థితి, అటువంటి నేపథ్యంలో ల్యాండ్ క్రూజర్స్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎప్పుడు ఈ కాన్వాయ్ సిద్ధం కాబోతోంది? ఎప్పటి నుంచి ఈ కాన్వాయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో రెడీ అయి చంద్రబాబు వినియోగించుకోబోతున్నారు? అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆ రోజు నుంచే కాన్వాయ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రేపు చంద్రబాబు ఉండవల్లిలో ఉంటారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి ఈ కాన్వాయ్లోనే వెళ్తారని తెలుస్తుంది. పూర్తిగా అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుని పరీక్షలు చేసిన తర్వాత ఈ 11 వాహనాలను అయితే సిద్ధం చేశారు. గతంలో 2014-19 వరకు ఆయన ఒక సిల్వర్ కలర్ కాన్వాయ్ని ఉపయోగించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు కూడా అదే కాన్వాయ్ని 5 పాటు ఉపయోగించారు. ఇప్పుడు కొంత వెహికల్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయం కానీ భద్రతాపరమైన విషయాలను పరిగణలో తీసుకుని ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే పోలీసు విభాగం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే టయోటా వాహనాలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. 11 వాహనాల్లో 2 వాహనాలు జామర్ వెహికల్స్ ఉంటే మిగతా వాహనాలని సీఎంఓకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెహికల్స్గా ఉపయోగించుకోబోతున్నారు. పూర్తి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి టయోటా వెహికల్స్ ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. చంద్రబాబు కాన్వాయ్కి సంబంధించి మొన్నటి వరకు కొంత ప్రచారం జరిగింది, వేరే కలర్ ఉపయోగిస్తారు లేకపోతే గతంలో వాడిన కాన్వాయ్ని ఆయన తిరిగి ఉపయోగిస్తారని చెప్పారు. కానీ కొంత భద్రతాపరమైన విషయాలు అన్నీ కూడా చూసుకుని టయోటా వెహికల్స్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన వాహనాలని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా ఈ వాహనాలని కాన్వాయ్ని ఉపయోగిస్తున్నాడు తెలుస్తుంది. అంటే చంద్రబాబు ఎక్కువగా సెక్రటరీకే వస్తూ ఉంటారు, పరిపాలన సంబంధించి అంతా కూడా సెక్రటరీ నుంచే చేస్తారు కాబట్టి సీఎం ఇంటి దగ్గర నుంచి సెక్రటరీ వరకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కాన్వాయ్ని కూడా సిద్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన వివిధ జిల్లాల పర్యటించిన సందర్భంగా అక్కడ కూడా ప్రత్యేక కాన్వాయ్ ఉంటుంది. అటు విశాఖపట్నానికి సంబంధించి ఇటు తిరుపతిలో కూడా ప్రత్యేక కాన్వాయ్ని కూడా సిద్ధం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి విజయవాడ ఇక్కడ ఉండవల్లికి సంబంధించిన అంశాల్లో ఇక్కడ ఒక ప్రత్యేక కాన్వాయ్ని అయితే సిద్ధం చేశారు. ఎల్లుండి నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి ఆయన ప్రమాణ స్వీకార ప్రాంగణానికి కొత్త కాన్వాయ్లో వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. చంద్రబాబు నాయుడు చూసాం, గతంలో 2003 ఆయన మీద అటాక్ జరిగింది. తర్వాత ఈ మధ్య ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు నందిగామలో ఆయన ప్రసంగిస్తున్న సందర్భంలోనే ఆయన మీద రాయి దాడి చేస్తే సెక్యూరిటీకి ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి జరిగిన నేపథ్యం చూసారు కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా కాన్వాయ్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి సచిన్. ప్రస్తుతానికి అయితే కాన్వాయి మంగళగిరిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద ఉంది. రేపు ఇక్కడికి ఉండవల్లికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి కొత్త కాన్వాయ్లో చంద్రబాబు వెళ్లే అవకాశం అయితే ఉంది సచిన్. ఆల్రైట్, ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. గతంలో ఆయన ఉపయోగించిన ఆ కాన్వాయ్ని మీరు చూస్తున్నారు, ప్రస్తుత కొత్త కాన్వాయ్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూస్తున్నారు. గతంలో కాస్త సిమెంట్ కలర్ మనకి విజువల్స్లో కాస్త లైట్ కలర్లో మనకు అనిపిస్తుంది, సిమెంట్ కలర్ కాన్వాయ్ అది. ఆ నెంబర్ కూడా 393 సిరీస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ లోకేష్ క్యాంప్ నుంచి ఆయనకి ఫుడ్ వెళ్తున్న సందర్భంలో కూడా మీరు బాగా గమనించి ఉంటే 393 సిరీస్ వెహికల్లోనే ఆయనకి జైలుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫుడ్ తీసుకెళ్తున్న వెహికల్కి సంబంధించిన 393 ఆ సిరీస్ నెంబరే వెళ్ళేది. సో ఇప్పుడు 393 అనేది కంటిన్యూ అవుతున్న సందర్భంగా కింద మనం భావించవచ్చు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొత్తగా ప్రమాణం చేసే ముఖ్యమంత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం కాన్వాయ్ను సిద్ధం చేసింది. తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి ఇంటెలిజెన్స్ ఆఫీస్లో మొత్తం 11 వాహనాలు అక్కడ ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే
వీటిలో రెండింటిని సిగ్నల్ జామర్స్ కోసం కేటాయించారు. పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ టొయోటా కంపెనీకి చెందిన కార్స్ అవి. వాటిని 393 నెంబర్ ప్లేట్ని వాటికి అమర్చడం జరిగింది. ఈ వాహనాలన్నింటినీ చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అదిగో ఆ వెహికల్సే. ఇటు పాత కాన్వాయ్కి సంబంధించిన వెహికల్స్ మీరు చూస్తున్నారు, అలాగే కొత్త కాన్వాయ్కి సంబంధించి టొయోటా ఫార్చునర్గా మనకి తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ముఖ్యంగా భద్రతకు సంబంధించి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే వివిఐపీల విషయంలో, భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడే అవకాశం ఉండదు. ల్యాండ్ క్రూజర్స్ లాంటి విజువల్స్ మనం చూస్తాం, అలాగే ఫార్చునర్కి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఫార్చునర్స్ కూడా భద్రత విషయంలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. ఆ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం వాటిని పరిశీలించిన తర్వాత, అలాగే వాటిని బుల్లెట్ ప్రూఫింగ్కి సంబంధించి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వెళ్తున్నప్పుడు, అటువంటి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ గ్లాసెస్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కూడా వాటికి అమర్చడం జరుగుతుంది ఆ కాన్వాయ్కి సంబంధించి కొన్ని వెహికల్స్కి. ఈ నేపథ్యంలో ఆ పూర్తి ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఇటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. అయితే వీటిలో రెండు సిగ్నల్ జామర్స్ కోసం ఉపయోగిస్తున్నారు, మిగతా వాటికి సంబంధించి కూడా దాదాపుగా బుల్లెట్ ప్రూఫింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే మాత్రం ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ఈ కొత్త కాన్వాయ్ రంగంలోకి దిగబోతోంది.